నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. స్థానిక పెడింగొయ్య గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కోనేరుపేటలో ఎన్నో ఏళ్లుగా ఉన్న గోదావరి మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న స్థానికులు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే ఆయన అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారని తెలిపారు. సమస్య మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే గోదావరి మంచినీటి దాహర్తి తీర్చిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకి ధన్యవాదాలు తెలియజేస్తూ బుధవారం సాయంత్రం మంత్రి తనయుల నరేన్ చేతుల మీదుగా గోదావరి మంచినీటి కుళాయి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు నక్క రాజేంద్రనాథ్, చీరా రాజు, గర్రే చిన్ని, బంగారు రాజు, మేడి త్రిమూర్తులు, పిల్ల లక్ష్మణరావు, సుందరపల్లి అనిల్, దాసరి శివకుమార్, ఎజ్జాల రాంబాబు, మద్దెల రమణ, అల్లంపల్లి శ్రీనివాస్, పల్లెటి చిన్న తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్. తెలియ చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి నరేన్ గారు అలాగే ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు, వాళ్ళని కూడా కొన్ని విషయాలు చెప్పవలసిందిగా కోరుకుంటున్నారు. గురుగారు పిల్లలు పెద్దలు అందరూ కూడా మించులు తెచ్చుకునే సమస్య చాలా తీవ్రంగా ఉందండి. మారంపూడి సెంటర్ దాటి ఇంకొక సెంటర్కి వెళ్ళి రెండు సెంటర్ల నుంచి పిల్లలు సైకిళ్ళ మీద స్కూటర్ల మీద నీళ్లు తీసుకొని చాలా ఇబ్బందిగా ఉంది. మాకు ఏం చేయకపోయినా పర్లేదు, కేవలం మంచినీళ్ళు ఇవ్వండి సార్ అని అడిగితే అలాగే అని చెప్పి ఆయన వాళ్ళ ప్రభుత్వంలో అయినా ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉండి మినరల్ వాటర్ డబ్బాలు తెప్పించుకొని తాగని ఉంది ఆయన. ఆ తర్వాత అప్పుడు కూడా చెప్పాను, అమ్మా వచ్చేది మన ప్రభుత్వం వస్తుంది, వచ్చిన ఏరియాకి రావటం ఆయన రాగానే మనం ఆ సమస్యని చెప్పడము, చెప్పగానే వెంటనే స్పందించి రాత్రి మీటింగ్ అయింది. పొద్దున్న నేను అన్నగారితో పాటు పిడిమయ్య డోర్ టు డోర్ క్యాన్సింగ్ తిరుగుతూ ఉంటే కార్పొరేషన్ నుంచి ఒక అధికారి నాకు ఫోన్ చేసి, సార్ మంత్రి గారు చెప్పారు మీరు ఎక్కడున్నారని చెప్పేసి అడిగితే ఇలా నేను అన్నగారితో ఇక్కడ ఉన్నానని చెప్తే, సరే మీరు సెంటర్లో ఉన్నాను రండి అన్నారు. నేను ఆయనతో తిరుగుతున్నాను ఒక అరేంటి తిరిగి వెళ్దాం కదా అని చెప్పేసి అన్నగారు నన్ను చూసి, తమ్ముడు ఇక్కడ ఎందుకున్నాను ఇంకా నాతో తిరగద్దు నువ్వు అర్జెంట్కి వెళ్ళే ముందు ఆ నీళ్ళ కొడుకు పడని చెప్పేసి నన్ను ఆయనే సెంటర్కి పంపించేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రయత్నం చేసి మొత్తానికి మనకి నీళ్లు సాధించాము. అంటే మన నాయకులు ఊరికే మరో చెప్పే నాయకులు కాదు, చెప్పారంటే ఖచ్చితంగా వాగ్దానాలు తప్పగా నెరవేరుస్తారు. మీరు ఏం అడిగినా సరే మరలా అన్నగారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మన మధ్యకి మంత్రిగా వచ్చి ఇంకా మనకి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా మనం చేయించుకునే విధంగా ఆయన మనందరం చేయాలా. ప్రతి ఒక్కరు కూడా ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా మన జ్ఞాన గుర్తు మీద ఓటేసి గెలిపించి మరలా మంత్రిగా మనం ఆయన్ని చూడాల. దీనికి అమ్మ నా మాట వినపడుతుందా? అందరికి నమస్కారం అండి. ఇందాక ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ఏ సమస్యనైనా మన చేతిలో పరిష్కారం ఉంచుకొని నెల తరబడి ఆలస్యం చేసి కష్టాల్లో వదిలేసి మనకి సాకులు చెప్పుకొని పక్కకి పోయే నాయకత్వాలు మీరు ఇంతకాలం చూసుంటారు. కానీ వేణుగోపాలకృష్ణ గారు మాత్రం ఆయన కంటపడితే తక్షణమే దాని పరిష్కారం కోసం పరుగులు పెట్టిస్తారు మొత్తం అధికారులు. దానికి ఒక ఉదాహరణగా మీకు ఇది చూపించడం జరిగింది.
రేపొద్దున్న 2024 వచ్చే ఏప్రిల్లో జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మనకు సూచన ఇచ్చారో, ఆయన 5 ఏళ్ళ పరిపాలన చూశారు మీరు అంతా కూడా, ఏ విధంగా తెలుగుదేశం వాళ్ళు ఒక భూతంలాగా ఆయన చిత్రీకరించడానికి విపరీతమైన ప్రయత్నం చేశారు 10 సంవత్సరాల పాటు, వాళ్ళ అందరూ నోర్లు మూసుకునేటట్టుగా 5 సంవత్సరాల పాటు సంక్షేమ పరిపాలన అందించి అవినీతికి ఆస్కారమే లేకుండా వాలంటీర్ వ్యవస్థతో మీ గడపల ముందుకే మీ సర్వీసెస్ అన్ని కూడా మీకు అందేలా చేసి వాలంటీర్ వ్యవస్థని దేశం అందరూ కూడా శభాషణ మెచ్చుకునే విధంగా నడిపించి ఇన్ని మంచి పనులు మీకు మీ మీ బ్యాంక్ అకౌంట్లోకి మీ పిల్లల చదువుల కోసం కానివ్వండి, మీ ఆర్థిక స్వావలంబన కోసం కానివ్వండి, మీ ఆరోగ్య భద్రత కానివ్వండి, మీ ఆహార భద్రత కానివ్వండి, ఇంటికే రేషన్ వస్తుంది ఈరోజు, అలాగే 25 లక్షలు చేశారు మీ ఆరోగ్యశ్రీ కార్డు వాల్యూని, అలాగే మీకు ఎన్ని అర్హత ఉంటే ఏ పథకం అయినా సరే మీరు ఆఫీసుల చుట్టూ తిరగనవసరం లేకుండా వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి మీ మీ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకుని మీకు డైరెక్ట్గా లబ్ధి చేకూరేలాగా ఎన్ని విప్లవాత్మకమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చి గడప గడపకి సంక్షేమం అందేలాగా, గడప గడపకి గవర్నెన్స్ అందేలాగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు దేశానికే ఈరోజు ఒక దిక్సూచిగా నిలబడ్డారు. వచ్చే ఎన్నికల్లో కూడా అమ్మా ఇప్పుడు మీరు ఏదైతే టీవీల్లో ఈనాడులో కానివ్వండి, ఆంధ్రజ్యోతిలో కానివ్వండి, ఏబిఎన్లో ఇలాంటి ఛానల్స్లో అన్ని అబద్ధాలు ఎంత దారుణమైన చిత్రీకరణ చేస్తున్నారంటే అది నిజంగా కూడా ఒక స్టాండర్డ్ ఒక మనసున్న మనిషి ఎవడో కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేరు. ప్రత్యక్ష సాక్షులుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి మీరే ఉన్నారు కాబట్టి ఆయన ఒకటే చెప్తారు, దేవుణ్ణి నమ్ముతున్నాను, నా ప్రజలను నమ్ముతున్నానని. ప్రజలుగా మీరందరూ కూడా రేపొద్దున ఏప్రిల్లో జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు కొట్టేసి ఈ సుపరిపాలన 10 కాలాల పాటు కొనసాగేలాగా ఆయన్ని ఆశీర్వదించాలి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వేణుగోపాలకృష్ణ గారు రేపొద్దున రాజమండ్రి రూరల్లో కంటెస్ట్ చేయబోతున్నారు. ఈరోజు మీరు చూశారు మంత్రిగా ఉండటం వల్ల ఉండే అడ్వాంటేజెస్ ఏంటి అనేది, అనుకుంటే తక్షణం ఏ సమస్యనే సాల్వ్ అయిపోతుంది, అది చిన్నదా పెద్దదా పక్కన పెట్టండి, బట్ వెంటనే స్పందింపు చేసేటటువంటి పవర్ మంత్రికి ఉంటుంది. ఆయన ఇక్కడ గెలిస్తే ఎంతో గౌరవంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయన స్వాగతిస్తారు. రాజమండ్రి రూరల్కి ఇంతకాలం నష్టపోయిన దాన్ని ఒక 5 సంవత్సరాల్లో రెట్టింపు లాభం చేకూరేలాగా వేణుగోపాలకృష్ణ గారు పనిచేస్తారని హామీ ఇస్తూ ఈ మంచి పాలన ఈ మీకు జరిగిన మంచి 10 మందికి చెప్పి అందరి మనసులు మార్చాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఈరోజు మిమ్మల్ని ఇలా కలుసుకోవడం కూడా నాకు ఎంతో ఆనందం. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ.